I'm gonna run.
ఒక్క మాట ఏమన్నవి అన్నా, మరి అనలన్న జాలు వాసిన జాలు పెట్టి పోయకున్న పేరున జాలు నీ దగ్గరకి వస్తే చేసుకున్న పర్వంట లంజ లంజ అంటున్నావురా అన్నా. ఇలా మాత్రం నన్ను లంజన్న పర్వాలేదురా అన్నా. ఈ ఏడాదికి ఒక్కసారి రాకెట్ల పండుగ వస్తే రాగి కట్టే శిలం రా అన్నారు. నువ్వు తెచ్చే 2 రూపాయలు రాగిడి కొద్దిగా పట్టుకుని పోతావే, కొద్దిగా ఏమని కొద్దాం కదా నిమ్మండా. నువ్వే ఆడదాను బానే కదా, నా పిల్లం అయితే ఆడది కదా, నా పిల్ల రాకెట్ ఎత్తది, చేతి కడుతుంది, నువ్వేదాన్ని కాలు మొక్తా. నా పిల్లం అంటే దేవత అనుకోవాలే బగ్గ బస్ చెప్తా. అట్లా కాకపోయినా గాని మరి అన్నా, 5 ఏళ్ళకి ఒక్కసారి చక్కెర ఉడుకుల పండుగ అన్నావు. నువ్వు తెచ్చేది 50 రూపాయలు కుడుకోరు, కొద్దిగా పట్టుకుని పోతావే, 2000 పడిచినది వస్తుంది కదా చెప్తా. నువ్వే ఆడదానివా, నా పిల్ల ఆడది కదా, నా పిల్లలు దుకాళ కుడుకలు చేస్తుంది, చేతిలో కుడుకలు వస్తుంది, నోట్లో చక్కెర వస్తుంది, నోటు నా పిల్ల దేవత కాదురా చెప్పురా. తిరమర్ర బలి చెప్తా నా పిల్ల ¡Gracias!
మాట అన్నది అన్నా నన్ను కొట్టిన పర్వాలేదురా నన్ను తిట్టిన పర్వాలేదురా నీ కళ్ళకడ మాత్రం కొంగు వరుసుకుంటానా మన అయ్యంగుడు ఒక తరవైన పెద్ద మనిషి చూడండి నీకు అన్నం పెట్టబోతుంది అన్నం పెట్టు మన్ను పోతుంది మన్నువే అన్నది కుక్కకు బుక్క ఆశ కుక్కకు మాత్రం ఇప్పుడు అన్నం వేసాం అనుకో ఎక్కడ దొరకన్నాడు మళ్ళీ ఎడికొస్తుంది మళ్ళీ పెట్టిన ఇంటికి వస్తుంది నీకు మాత్రం ఎల్లకాలం గుర్తుండదు అని మరి గాని నువ్వు మంది రాజు చూడాలన్నా ఒక మాట ఏమంటా ఉండడమ్మా బంగారు చెల్లే ఉన్నావే ఉన్న చెల్లే బంగారు చెల్లే ఉన్నావే పుత్తడింటే పుత్తడి బొమ్మ అత్తడింటే ఆడపడివే నీకంటే ఎక్కువ చేరా బంగారు చెల్లే నాకు కూడా ఎవరున్నారే తొడ ఉన్న చెల్లే చెల్లెనో తీసుకొని ఇంటి ముందు ఇలా అడబిడ్డ చూడకుండా కొంత మంది వస్తానికి న్యాయం ఎట్లయితే అది కూడా చూడదాలి నుడవయ్యా వీళ్ళ కుంగుల మందే బంగారం దొరికి వీళ్ళతో నష్టాన్ని ఆ కీర్తన జట్టమ్మ చూసింది ఇలా జట్టమ్మ ఉన్నక్కడ దళక్షణ కాదు జట్టమ్మ ఉండదు ఇంత ఉన్నత సేవ చూస్తున్నా మన జట్టమ్మ ఆ కీర్తంలో జట్టమ్మ ఇంత వాడు చూస్తాను ఇంత వచ్చినాక ఆడవీళ్ళతో బంగారంతో మన లక్ష్మీ దేవతో చూసిన బంగారమే వేస్తాను కళ్ళతండ్రి కలవారు చూసి కొడక ఇలా నా భార్య చచ్చిపోతే దారం చేయకుండా ఊకున్నా ఇలా నా నిల్ల వచ్చినా ఊకున్నా కొట్టినా తిట్టినా ఊకున్నా నా బిడ్డ కుంగుల నా ఒకటే మా అన్నిట్లో పోసిన ఇలా అంతే కన్న తల్లి అంటే దాకాట కన్న తల్లి ఒక మాట అంటే దాకుతాయట అందుకంటే ముండ చేపడ ముని చేపడ ప్రతివాడి చేపడ వాడి బిడ్డ చేపన తప్పది ఆ సాకలు చాపితే అలకేసిన ఆకిలు దాటబోదు ఎర్రగోళ చేపన ఏడికి దాటదాట ఓడి చేపన ఒడ్డు దాటాట ఎవరితో మాట పడదు వీళ్ళతో అనేది ఒడు దాడు దినవందు ఆ కన్నకోడు కన్నాడు కొడక నా బిడ్డకి మన్న బంగారం కాలకి మన నీకు మిలానని సటి పెద్దవా నిమ్మల వాయింది మీ అందరికి తను సలహా అంటేయా మీరు సప్పండి కొట్టమంటారా కొట్టరు ఇప్పుడు అది కొట్టమంటారా వాటి అల్లిన బిడ్డ రాగా పంచైన పాపత్తు కూర్చున్న రోజులు బిడ్డ అంటే నా మడివిని కట్టకుండా బిడ్డ మరి చేయని గడికి నేను నెత్తినా కొట్టేసుకున్నాను తీసుకొచ్చిన బిడ్డ రాగ బిడ్డ ఏమి వారి మీద మన్ను పోయి అన్నాడే తీసుకొని మరి అప్పుడు అన్నాడు మరి ఆ బిడ్డ మరి అటువంటి యమధర్మ కళ్ళ చూసిండు అటువంటి కనుకనేమి వీళ్ళరా సుబ్బశైల మహారాజు నీ ఆడ భూమి మీద కొడుకుని నూకలు వచ్చినాయి నీ ఆఫీస్ మీద రా అనిపిస్తా ఉన్నాడే అవో కళ్ళ బిడ్డ కన్నతండే కన్నతండి తరవెట్టిండే
తల్లితోడ పుట్టినా పెద్దవాళ్ళు ఉన్న పడికే మన పెద్దవాడి ఓదవాసిలే తప్పటికి ఇప్పటికన్నరే తల్లితోడ పుట్టినా పెద్దబాబులు ఉన్న పడికే ఓ పెద్దబాబి అవలే అహిరే పిల్లలు వచ్చే పెద్దబాబి పెద్దబాబి ఇంటికి పోతువా తల్లితోడ పుట్టినా అన్నలున్న పడికని తీసుకొని ఓ మావలాలా
Yeah.
సబ్స్క్రైబ్ చేయండి, తప్పకుండా వారి పక్కకున్న
ఉల్లే గంట ఏ విధంగా మనం ఓడిపోం భక్తి తోటి అంత ప్రేమ తోటి మీకు నగలు ఉల్లాసం తోటి తప్పకుండా ఆ బెల్గంట మాత్రం గట్టిగా కొట్టండి అందరికీ కూడా సూచ్య ప్రేక్షకులకు మరి మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.